నేను మీ గీతారెడ్డిని. ఈరోజు మనం రాష్ట్రవ్యాప్తంగా మరి మన గళాన్ని విప్పి ఈ ప్రభుత్వానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అసలు కోవిడ్ గురించి, కోవిడ్-19 గురించి పట్టించుకోవటం లేదు. మీరే చూస్తున్నారు ప్రజల్లారా, మరి ఏదైతే మే ఆఖరిన 2500 ఉన్నటువంటి కరోనా కేసెస్ మన రాష్ట్రంలో, తెలంగాణలో ఈరోజు 42-43 వేలకు దాటిపోయింది. మరణాలు పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్స్ దొరకటం లేవు, పరికరాలు దొరకటం లేవు, బెడ్స్ దొరకటం లేవు, మరి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వం వినే విధంగా మనం అందరం కూడా మన గళాన్ని ఎత్తి వాళ్లకు సూచనలు చేద్దామని చెప్పి మీ అందరితో నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనం చేయాల్సిన సూచనలు ఏంటి? కరోనా ఉన్నటువంటి వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, తెల్ల కార్డు హోల్డర్స్ అంతా కూడా ఆరోగ్యశ్రీ ఒక ప్రోగ్రాంలో చేర్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఆక్సిజన్, మరి అలాంటి వెంటిలేటర్స్, ఇంకా ఏమైంటి పరికరాలు లేకపోతే ఆ పరికరాలను బడ్జెట్ పెంచాలని చెప్పి తెలియపరుస్తున్నాం. పేద ప్రజలకు ఎవరైతే కోవిడ్తో చనిపోతారో వాళ్ళకి 10 లక్షల మరి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగానే టెస్టింగ్ అనేది ఎంత తక్కువ ఉందో మన రాష్ట్రంలో మనకే సిగ్గుచేటు. పక్క రాష్ట్రము 15 లక్షలకు వెళ్ళిపోతుంటే అన్ని రాష్ట్రాలు ఎన్నెన్నో లక్షల్లో ఉంటే ఇప్పుడిప్పుడే మనం కుంటుకుంటా కొంచెం పెరుగుతున్నామే కానీ మరి ప్రభుత్వంకు పట్టడం లేదని మాత్రం దీంతో అర్థమైపోతుంది. అందుకనే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు కరోనాతో చనిపోతే వాళ్ళ కుటుంబాలకి ఏ గతి లేకుండా పోతుంది. కాబట్టి అట్లాంటి వాళ్లకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ విధంగానే మరి జర్నలిస్ట్స్ ఉన్నారు, కరోనా గురించి ఎక్కడంటే అక్కడ పరిగెత్తుతుంటారు. ఆ విధంగా పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు ముందుకొస్తుంటారు. మన ఫ్రంట్ లైన్ వర్కర్స్లో మరి డాక్టర్స్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కంటిన్యూస్గా మన కొరకు సేవ చేస్తూ వారి ప్రాణాలని కూడా లెక్కించకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది ఏంటంటే అలాంటి వాళ్లకు దురదృష్టంగా మరి కరోనా వలన చనిపోతగిన